కాశీరాణి గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పంచాయతీ ఎన్నికల మీద మీ అభిప్రాయం అంటే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది. చెప్పండి మేడం. ప్రజలంతా కూడా జనసేనకి పట్టం కడుతున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణగా చూసి తీసుకోవచ్చు దీన్ని. మరి పంచాయతీ ఎలక్షన్ అంటే దీనికి పార్టీలకు సంబంధం లేదు, పార్టీ గుర్తుకని పార్టీలకు సంబంధం లేదు. కానీ ఈ ఉప ఎన్నిక వచ్చేసరికి మరి పార్టీలతో సంబంధం ముడిపడి ఉండి ప్రజలందరూ కూడా జనసేనకి పట్టం కట్టారు. దానికి ఉదాహరణ ఏమిటంటే మా అనపర్తి నియోజకవర్గం కడుపూడి మండలం కాండ్రగల్ గ్రామంలో ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా ఒకే వార్డు లో ఉన్నారు. ఆ వార్డు లో మా పోటీ ఏర్పడింది, వైసీపీ వారు వేశారు, టీడీపీ వారు కూడా నామినేషన్ వేశారు. ఇలా జనసేన కూడా నామినేషన్ వేసేసరికి మరి కొంచెం ఇబ్బందులు ఎదురుపడి చేశారు, కొన్ని జరిగినాయి కొంచెం. కానీ జనసేన గట్టిగా నిలబడేసరికి అక్కడ ప్రజలందరూ జనసేనగా పట్టం కట్టారన్న ఉద్దేశంతో వైసీపీ వారు అంత బలంగా ఉన్నా కూడా వారు విత్డ్రా చేసుకోవడం జరిగింది. మరి టీడీపీకి జనసేనకి మరి పోటీ జరిగిన తర్వాత 135 ఓట్లతో మా జనసేన అభ్యర్థి శ్రీ పేరుపల్లి ప్రవీణ్ గారు గెలుపొందడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు జనసేన బలం ప్రజల్లో ఎంత బలంగా ఉంది అని చెప్పేసి మీరు ఊహించుకోవచ్చు దీన్ని బట్టి. అలాగే మాకు కాకినాడ రూరల్ లో రెండు ఉప ఎన్నికలో రెండు వార్డులు ఎనామినేషన్ అయిపోయింది అది జనసేనకి. దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ప్రజల్లో జనసేన గ్రాఫ్ చాలా పెరుగుతూ ఉందని చెప్పేసి ఇది బట్టి మేము చూడొచ్చు. అలాగే మా సామర్లపాట్ లో కూడా మాకు చాలా ఫలితం దక్కింది. మాకు ఒక చోట అయితే ఒక్క ఓటుతో మాత్రమే మేము కోల్పోవడం జరిగింది.